एक पैर नीचे एक पैर तीन बार ओम ध्वनि का उच्चारण करेंगे, अपना शुरू करेंगे। पहले गहरी श्वास लेंगे, डीप ब्रीदिंग, फिर ओम का उच्चारण शुरू करेंगे। अपने हाथ बाजू में रहेंगे, यहां तक का शरीर का उसका हमको फीलिंग होगा। थोड़ा रेस्ट कर लीजिए। पूरा पैर जमीन पर टिका रहेगा, दूसरी ओर से सेकंड साइड, अपने स्थान पर सब खड़े हो जाइए। एड़ी और पंजे मिलाकर हाथ पीछे एक बार एड़ी अंदर की नमस्कार। అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దానిలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దలు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ శివప్రకాష్జీ, అదేవిధంగా శ్రీ అరవింద్ మీనన్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 75 ప్రాంతాల్లో ప్రాముఖ్యత గల
ప్రాధాన్యత గల చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యోగా దినోత్సవం చేసుకుంటాను. భాగ్యనగర్లో కూడా పర్యటనలో శ్రీ వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు వారు పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. యోగా యొక్క ప్రాధాన్యత, యోగా యొక్క అవసరం, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గతం నుంచి ఉండే యోగా, కానీ ఏదైనా కూడా ఎవరో ఒకరు ముందుకొచ్చి దాని ప్రాధాన్యతను, దాని అవసరాన్ని, దాని ప్రాముఖ్యతను చెప్తే తప్ప సమాజంలో గుర్తించే పరిస్థితి లేదు, సమాజం పాటించే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్న తరంలో దేని ద్వారా మనం దేన్ని సాధించవచ్చో, దేని ద్వారా విజయం సాధించవచ్చో స్పష్టమైనటువంటి విధానాన్ని చెప్పి ఇవాళ యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా తెలియటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే ఆ రోజు నుంచి ఈరోజు కూడా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఇన్ని రోజులు యోగా చేయకుండా కూడా జూన్ 21 వస్తే మనం యోగా చేయాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, మనం చేయడంతో పాటు మనం 10 మందితో యోగా చేయాలి, యోగ యొక్క ప్రాధాన్యత చెప్పాలి ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 మనం పాటిస్తాను. మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ, భారతీయులు కాదు ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ భారతీయ యొక్క సనాతన ధర్మాన్ని ఆచార వ్యవహారాలను పాటిస్తున్న సందర్భంలో యోగా యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి ఇచ్చినటువంటి ఘనత భారతదేశానికి, మన మోడీ గారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాశయం తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై.